ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి జాతీయ సేవా పథకం పురస్కారాలను ప్రదానం చేశారు పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు వ్యవసాయ భూములపై కార్పొరేట్ సంస్థలు యాజమాన్య హక్కులు పొందకుండా రక్షణ కల్పిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది కృష్ణానది ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన ఇన్ఫ్లోను దిగువకు వదులుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి ఎనభై రెండు పాయింట్ ఆరు నాలుగు శాతానికి మెరుగుపడింది ఫిట్ ఇండియా డైలాగ్ పేరిట జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ పలువురు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో సంభాషించారు ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆన్లైన్ కార్యక్రమంలో ఫిట్నెస్ ఆరోగ్యం వంటి అంశాలపై ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ తమ ఆలోచనలను ప్రధానమంత్రితో పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివిధ వయస్సుల వారి కోసం ఫిట్నెస్ మార్గదర్శకాలను విడుదల చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి జాతీయ సేవా పథకం పురస్కారాలను ప్రదానం చేశారు మూడు ప్రత్యేక విభాగాలకు సంబంధించి మొత్తం నలభై రెండు మందికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు కాగా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పురస్కారాలను అందుకున్నారు కరీంనగర్ వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థి ఉప్పు ఆదిత్య హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విద్యార్థి సాయి ఎస్ఎస్సీ కళాశాలకు చెందిన టి విద్యాసాగర్ ఉత్తమ వాలంటీర్లుగా పురస్కారాలు అందుకున్నారు రక్తదానం మొక్కల పెంపకం అక్షరాస్యత పాఠశాల డ్రాప్ అవుట్లను నివారించడం జల సంరక్షణ మహిళా సాధికారత రహదారుల భద్రత ఓటరు చైతన్యం వంటి కార్యక్రమాల ద్వారా వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలను అందజేశారు పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు వ్యవసాయ భూములపై కార్పొరేట్ సంస్థలు యాజమాన్య హక్కులు పొందకుండా రక్షణ కల్పిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది ఈ బిల్లులు పలు అంశాల్లో రైతులకు మేలు చేసేవిగా వారి ఆదాయాన్ని పెంచేవిగా ఉన్నాయని తెలిపింది ఈ విషయంలో విమర్శకులు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సందేహాల్లో వాస్తవం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది బిల్లుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వాస్తవాలను గమనిస్తే బిల్లులు రైతుల ప్రయోజనాలను ఉన్నాయి కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ భూసేకరణ చేసేందుకు ఈ బిల్లులు దారితీస్తాయని రైతులు కార్మికులుగా మారిపోతారని చెప్పడంలో వాస్తవం లేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు కొత్త చట్టాలు అమల్లోకి వస్తే రైతుల వ్యవసాయ భూమి అమ్మకం లీజు తనఖా పెట్టడాన్ని నివారిస్తుంది స్పాన్సర్లు ప్రాయోజిత సంస్థలు యాజమాన్య హక్కులు పొందకుండా అడ్డుకుంటాయి అలాగే రైతుల భూములపై శాశ్వత మార్పులు చేపట్టకుండా రక్షణ కల్పిస్తాయి చిన్నారులు గర్భవతులు బాలింతల్లో పోషణ విలువలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం భూపాలపల్లి జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందని జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ యోచన ఆకాశవాణికి తెలియజేశారు పోషణ ప్రోగ్రామ్ ఏంటంటే రెడ్యూస్ లో స్టంటింగ్ లెవెల్స్ అండర్ న్యూట్రిషన్ ఎనిమియా లో పిల్లల్లో గర్భిణీ స్త్రీలలో మరియు బ్లాకేటింగ్ మదర్స్ లో పోషకాహారం లోపం లేకుండా చేయడానికి ప్రోగ్రామ్ ఉద్దేశించడం జరిగింది ముఖ్యంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ సెప్టెంబర్ లో పోషణ మాసంలో భాగంగా చిల్డ్రన్ ఈరోజు లోప పోషణ ఉన్న పిల్లల్ని మనం రిఫర్ చేసుకుని ఫస్ట్ గ్రోత్ మానిటరింగ్ ద్వారా వాళ్ళని గుర్తించి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ ని గ్రోత్ మానిటరింగ్ చేసి సామ్ ని గుర్తిస్తున్నాము తర్వాత ఎండ్ ఆఫ్ ది మంత్ లో మేము ఆ రిపోర్ట్ ను ఆ ఎన్ఆర్సీ రిఫైల్ రిఫర్ చేయడం జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కరోనా నుంచి కోలుకుంటున్న వారు కరోనా సోకినా భయపడవద్దని అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఇందుకు సంబంధించి కరీంనగర్ నుంచి హనుమాన్ల సంపత్ కుమార్ అందిస్తున్న వివరాలు కరీంనగర్ జిల్లా కేంద్రం మంకమ్మ తోట యాభై డివిజన్ కు పెద్దపల్లి జితేందర్ కార్పొరేటర్ కొద్దిగా జ్వరం రావడంతో అనుమానంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది భార్య శ్రీలేఖ ఇద్దరు పిల్లలు మొత్తం ఐదుగురు కరోనా బారిన పడ్డారు కానీ వారు అధేరే పడకుండా డాక్టర్ల సూచనల సలహాల మేరకు పద్నాలుగు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండి తగిన జాగ్రత్తలతో రికవర్ అయినట్లు పెద్దపల్లి జితేందర్ ఆకాశవాణికి వివరించారు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాక పాజిటివ్ వచ్చినాక తర్వాత ఒక పది రోజులకు వచ్చింది ఇంట్లో టైం టైం టు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి తీసుకున్నారు కిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి గవర్నమెంట్ ఇచ్చిన కిట్ తోనే ఇవాళ మంచి ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్పాలి దానికి భయపడకుంటుంటే మనం ఇవాళ కరోనాని జయించే ప్రయత్నం చేయొచ్చు అయితే కరోనా బారిన పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని శ్రీలేఖ తెలిపారు సెల్ఫ్ ఐసోలేటెడ్ గా ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాము మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ కరోనాని డిఫీట్ చేయొచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఆరు మందికి కోవిడ్ సోకింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న యాభై ఐదు వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా రెండు వేల ఒక వంద ఆరు మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరుకు పెరిగింది కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల నాలుగు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి ఎనభై రెండు పాయింట్ ఆరు నాలుగు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష నలభై ఎనిమిది వేల నూట ముప్పై తొమ్మిదిగా నమోదైంది కాగా నిన్న మరో ఎనిమిది మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య వెయ్యి డెబ్బైగా నమోదైంది కోవిడ్ కారణంగా నష్టపోయిన వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ భారత్ పథకంపై జోగులాంబ జిల్లాలో అనేక మంది ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఇందుకు సంబంధించి రామకృష్ణ అందిస్తున్న వివరాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద వీధి వ్యాపారస్తులకు ఎటువంటి షూరిటీ లేకుండా వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికి పదివేల రూపాయలు అందజేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది వీధి వ్యాపారస్తులు బాగుపడ్డారు ఉపాధి లేకుండా బాధపడుతున్న వ్యాపారస్తుల కోసం మోడీ గారు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఆత్మ నిర్భర పథకం బీద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం వలన బ్యాంకు లో ఎటువంటి షూరిటీ లేకుండానే పదివేల రూపాయల రుణం ఇవ్వడం జరుగుతుంది ఈ రుణం ద్వారా ఈ కష్టకాలంలో బీద కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కృష్ణానది ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు స్థాయిలో నిండడంతో వచ్చిన ఇన్ఫ్లోను దిగువకు వదులుతున్నారు ఈరోజు ఉదయం వరకు రెండు లక్షల పదివేల నాలుగు వందల ఇరవై క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వస్తోంది దీంతో అధికారులు ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి రెండు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కూడిగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల యాభై క్యూసెక్ల వరద వస్తోంది ఇప్పటికే ప్రాజెక్టు నిండడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు కాగా నిన్న ఏకకాలంలో ఇరవై ఐదు చోట్ల నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు పలు విలువైన ఆస్తులను గుర్తించారు పట్టుబడిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి జాతీయ సేవా పథకం పురస్కారాలను ప్రదానం చేశారు పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు వ్యవసాయ భూములపై కార్పొరేట్ సంస్థలు యాజమాన్య హక్కులు పొందకుండా రక్షణ కల్పిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది కృష్ణానది ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన ఇన్ఫ్లోను దిగువకు వదులుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి ఎనభై రెండు పాయింట్ ఆరు నాలుగు శాతానికి మెరుగుపడింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం